పూజా టీవీ కార్యక్రమాల్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. ఏంటి గుర్తుంది కదా, పూజా టీవీ యూట్యూబ్ ఛానల్. మన ప్రేక్షకులకి అతి ముఖ్యంగా పూజ విషయంలో ముందుగా మనం శరీరానికి స్నానం ఎలాగో ఇంటికి శుభ్రం అలాగ. మనం స్నానం చేసి ఏ విధంగా మడిగా పూజ చేసుకోవాలి, పవిత్రంగా పూజ చేసుకోవాలనుకుంటామో అదేవిధంగా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాతే మనం పూజకి ఉపక్రమించాలి అని మనందరికీ తెలుసున్న విషయమే. ఇల్లు శుభ్రంగా అవ్వాలంటే చీపురు కట్ట ఉండాలి. అందుగురించే చీపురు కట్టని సాక్షాత్తు మహాలక్ష్మీ స్వరూపం అని చెప్తూ ఉంటారు. ఈ చీపురు కట్ట గురించి దాదాపుగా మన ప్రేక్షకులందరికీ తెలుసు, అందులోనూ ముఖ్యంగా మా సోదరీమణులు అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు కూడా చీపురు కట్టని వాళ్ళు వివిధ కార్యక్రమాల్లో వినియోగిస్తూ ఉంటారు. వివిధ కార్యక్రమాలు అంటే చక్కగా ఇంటిని ఊడ్చుకోవడం, కోపం వచ్చినప్పుడు పిల్లల్ని కొట్టడం, వీటన్నిటికీ కూడా చీపురు కట్టని వినియోగిస్తూ ఉంటారు. కాబట్టి ఆ చీపురు కట్టని ఏ విధంగా ఉపయోగించవచ్చు, ఏ విధంగా ఉపయోగించకూడదు అనేటటువంటి విశేషాలన్నీ కూడా మనం చక్కగా కూలంకషంగా తెలుసుకుందామమ్మా. ఆ చీపురు కట్ట గురించి మీకు తెలియజేయడానికి దానికి ఉదాహరణగా ఒక చిన్న చీపురు కట్ట ఒకటి నేను పట్టుకొచ్చాను. ఇదే చీపురు కట్ట, ఎందుకంటే పెద్ద చీపురు కట్ట తెచ్చి నేను స్టూడియోలోకి చెప్పలేను కాబట్టి దీంతో నేను చెప్తాను. దీన్ని మీ ఏ విధంగా అయితే మీ ఇంట్లో ఉన్నటువంటి చీపురు కట్ట పెద్దది ఉంటుందో దీన్ని మీ ఇంట్లో ఉన్నటువంటి చీపురు కట్టగానే భావించండి. ఈ చివర మనం పట్టుకుని ఇలా తుడిచేటటువంటిది, ఇదేమో నేల మీద శుభ్రం చేసేటటువంటిది. ఇలా చూడండి, ఇక్కడ చెప్తాను నేను. ఇక్కడ నేను మీకు మ్యాప్ వేసి చూపిస్తాను. ఇది మీ ఇల్లు, ఇదేమో రోడ్డు కదా, ఇదేమో రోడ్డు, ఇదేమో మీ ఇల్లు, మీ ఇంటి ముందు ఉన్నటువంటి ఈ ప్రదేశం, దీంట్లో మనం చీపురు కట్టతో తుడుస్తాం. ఇప్పుడు మనం పొద్దున్నే లేవగానే చక్కగా చీపురు కట్ట తీసుకుని ఏం చేస్తాం, ఇక్కడ ముందు తుడుస్తాం. ఈ ఇల్లుకి ఈ రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం, మన ఇంటి ముందు భాగం ఏదైతే ఉందో ఈ ముందు భాగాన్ని మనం చీపురు కట్టతో శుభ్రం చేసుకున్న తర్వాత ముగ్గు వేసుకుని పూజ చేసుకోవాలి. ఉదయం లేవగానే అంటే సూర్యోదయ సమయంలో మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు ఎప్పుడూ కూడా రోడ్డు వైపు నుంచి మన ఇంటి వైపు తుడుచుకోవాలమ్మ. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మీరు, రోడ్డు వైపు నుంచి మన ఇంటి వైపు ఇలా తుడుచుకుని మన ఇంటి ముందు ఆ చెత్తంతా కూడా పెట్టుకుని దాన్ని ఎత్తే దూరంగా పోయాలి. సాయంత్రం పూట ఇల్లు తుడుస్తున్నారనుకోండి, వాకిల్లు తుడుస్తున్నారనుకోండి, మన ఇంటి ముందు నుంచి రోడ్డు వైపుకి తుడిచి ఈ రోడ్డు దగ్గర ఆ చెత్తంతా కూడా అట్టే పెట్టి తీసి జాగ్రత్తగా ఎక్కడన్నా దూరంగా వేయాలి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ఈ తుడుచుకున్న తర్వాత ఏదైతే చెత్త వస్తుందో దాన్ని మనం ఇష్టం వచ్చినట్లుగా ఓపెన్ ప్లాట్లో పోసేయకూడదు. దాన్ని జాగ్రత్తగా ఒక దూరంగా పెట్టుకోవడం లేదా కవర్లో వేసుకుని చెత్త బండి వాడికి ఇవ్వడం లాంటివి చేయాలి. చాలామంది చేసేటువంటి పని ఏంటంటే లక్ష్మీదేవి మా ఇంట్లోకి రావాలి అనే ఉద్దేశంతో చెత్తను పట్టుకెళ్ళి పక్క వాళ్ళ ప్లాట్లలోనో ఓపెన్ ప్లాట్లలోనో పోసేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా చెత్తని చెత్త మహాలక్ష్మి అంటారు, చీపురిని చీపురు కట్ట మహాలక్ష్మి అని పిలుస్తారు. ఇప్పుడు ఈ చెత్త ఏదైతే ఉందో ఈ చెత్త మహాలక్ష్మిని మీరేం చెయ్యాలయ్యా అంటే ఒక 50 రూపాయలో 70 రూపాయలో 100 రూపాయలో ఇచ్చి చెత్తవాడికి ఇచ్చేసి ఆ దరిద్రాన్ని వదిలించుకోవాలి. చెత్త మహాలక్ష్మినే దరిద్ర మహాలక్ష్మి అని పిలుస్తారు. మనం ఏం చేస్తాం, వాడికి ఎందుకు ఇవ్వాలి 100 రూపాయలు నెలకి అనేటటువంటి ఉద్దేశంతో చెత్తంతా కూడా పక్క ప్లాట్లలోనో దూరంగానో ఓపెన్ ప్లాట్లో పోసేస్తాం. ఇక్కడ ఏమవుతోంది, ఆ చెత్తంతా కూడా మీ కంటికి కనపడుతూనే ఆ దరిద్రం ఎప్పుడూ మీ కళ్ళ ముందు కదలాడుతుంది. అందుకని మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఐశ్వర్యం మాకు కావాలండి బాబు అనుకునేటటువంటి వాళ్ళు అతి ముఖ్యంగా చేయాల్సినటువంటి పని చెత్త మహాలక్ష్మిని అంటే దరిద్ర మహాలక్ష్మిని డబ్బులు ఇచ్చి వదిలించుకోవాలి. ఫ్రీగా వదిలించుకోవడం కాదు. చెత్తవాడు 50 రూపాయలు ఏమంటే వాడితో దెబ్బలాటకి దిగడమో కాదు, ఓ 100 రూపాయలు ఇచ్చేసి దాన్ని దరిద్రాన్ని వదిలించుకోవాలి. ఆ దరిద్రాన్ని మన నుంచి వదిలించేటటువంటి తల్లే ఈ చీపురు మహాలక్ష్మి అంటారన్నమాట. ఈ చీపురు కట్ట విషయంలో మనం తీసుకునేటటువంటి జాగ్రత్తలే మన ఐశ్వర్యాన్ని వృద్ధి చెయ్యాలన్నా, మన ఐశ్వర్యాన్ని నాశనం చేయాలన్నా, మన ఐశ్వర్యాన్ని కుదేలు చేయాలన్నా, మన ఐశ్వర్యాన్ని శిఖాస్త చేయాలన్నా కూడా ఈ చీపురు కట్టలోనే ఉంది. ఒక్క చీపురు కట్టతోటి మీకు దరిద్రం కావాలా, ఐశ్వర్యం కావాలా, దౌర్భాగ్యం కావాలా, కష్టం కావాలా, నష్టం కావాలా, పీడ కావాలా అనేటటువంటిది మనం తేల్చుకోవచ్చు. చాలామంది చేసే పొరపాటు ఏంటయ్యా అంటే
ఈ చీపురు కట్టని ఒక్కసారే వీధిలోకి వచ్చినప్పుడు అస్తమాటి ఏం కొంటాం ఓ 20 కొనేద్దాం తక్కువ రేటుకి అని కొనేసేసి ఒక 20 చీపురు కట్టలు చక్కగా మూట కట్టేసి అటక మీద పెడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా అవసరానికి మించినటువంటి చీపురు కట్టలు ఇంట్లో ఉండడం పరమ దరిద్రం. మీకు ఎన్ని కావాలి? ఇల్లు తుడుచుకోవడానికి ఒకటి కావాలి, వాకిలి తుడుచుకోవడానికి ఒకటి కావాలి, పెరడంతా కూడా చుట్టూ తుడుచుకోవడానికి ఒకటి కావాలి, బాత్రూమ్లు శుభ్రం చేసుకోవడానికి ఒకటి కావాలి, చాలు. అంతే తప్ప ఏంటో దొడ్లోంచి మళ్ళీ వీధిలోంచి వీధిలోకి తెలుసుకోవడం కష్టం చీపురు కట్ట అని చెప్పి వీధిలో ఈశాన్యం మూల ఒక చీపురు కట్ట, ఆగ్నేయం మూల ఒక చీపురు కట్ట, సందులో ఒక చీపురు కట్ట, వంటింట్లో ఒక చీపురు కట్ట, హాల్లో ఒక చీపురు కట్ట, ఆఫీస్ రూమ్లో ఒక చీపురు కట్ట, సిట్టింగ్ రూమ్లో ఒక చీపురు కట్ట, కార్ గ్యారేజ్లో ఒక చీపురు కట్ట, బాత్రూంలో ఏ బాత్రూంలో ఆ బాత్రూంలో చీపురు కట్టలు, మేడ మీద తుడుచుకోవడానికి ఒక చీపురు కట్ట, ఇన్ని చీపురు కట్టలు ఇంటి నిండా పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కాదమ్మా, మీకు వచ్చేది దరిద్ర దేవత కటాక్షం. అందుకని మీకు ఎన్ని కావాలో అన్నీ ఉంచుకోండి, ఎక్కువగా కొనుక్కొని ఎప్పుడూ కూడా పెట్టుకోకండి. అవసరానికి మించి వాడకూడదు. అవసరానికి మించి ఉన్నటువంటి ధనము కానీ అవసరానికి మించి తిన్న ఆహారం కానీ విషంతో సమానం. కాబట్టి మనకు ఐశ్వర్యం కావాలంటే కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. అందుకని మనం చేయాల్సిన పని ఏంటి అంటే చీపురు కట్ట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈవిడే మహాలక్ష్మిగా భావించాలి. అయితే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్న, గురుగారు నిద్ర లేవగానే చీపురు కట్టని చూస్తే అరిష్టం అంటారు కదా, మంచిది కాదంటారు కదా, మరి మీరేమో చీపురు కట్టని మహాలక్ష్మిని చెప్తున్నారు కదా, మహాలక్ష్మిని చూడడం తప్ప, మరి చీపురు కట్టని ఎందుకు చూడకూడదు అంటారు అని. అమ్మా, అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే చీపురు కట్టని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టరా, ఎక్కడ పెడితే అక్కడ పెట్టకు అని చెప్తారు. మీరు పడగదిలో చీపురు కట్ట అయితే పెట్టుకోరు కదా, ఒకవేళ పడగదిలో మీరు చీపురు కట్ట పెట్టుకుంటే కళ్ళ ముందు కనపడుతుంది, పడగదిలో మీరు చీపురు కట్ట పెట్టుకున్నారంటే దరిద్రాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నట్టే. లక్ష్మీదేవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి తప్ప, మీరు అనవసరమైనటువంటి చోట్ల లక్ష్మీదేవిని వినియోగించారంటే దరిద్ర దేవత వస్తుంది. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అంటారు. కాబట్టి ఈ లక్ష్మీదేవి క్షీరసముద్ర రాజతనయగా జన్మించింది కాబట్టి లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యాన్నిచ్చేటటువంటి ఐశ్వర్యలక్ష్మి ఒక్క ఆవిడే సముద్ర రాజతనయగా పుట్టిందని మీరు అనుకోకండి. దరిద్రాన్నిచ్చేటటువంటి దరిద్ర లక్ష్మి కూడా ఈ ఐశ్వర్యలక్ష్మికి తోబుట్టువుగా పుట్టింది. అంటే ఐశ్వర్యలక్ష్మి దరిద్రలక్ష్మి అంటే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి వీళ్ళిద్దరూ కూడా తోబుట్టువులుగానే పుట్టారు. కాబట్టి మనం ఐశ్వర్యం వచ్చేటటువంటి ప్రదేశాల్లో మనం చేసేటటువంటి పిచ్చి పనులు మనకే దరిద్రం వచ్చేటటువంటి విధంగా చేస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చీపురు కట్టని మీరు పడక గదిలో పెట్టకండి. అయితే లక్ష్మీదేవి కదండి, చీపురు కట్టని పూజ గదిలో పెట్టుకుంటాం అంటే అది పనికిరాదు. పూజ గదిలో చీపురు కట్టలు పెట్టకూడదు. మీరు కావాలంటే పూజ గదిలో ఒక జమ్మి కర్ర పెట్టుకోండి, ఒక విసిన కర్ర పెట్టుకోండి, నెమలేకతో చేసినటువంటిది ఒక విసిన కర్ర పెట్టుకోండి, లేదా చామరం దొరుకుతుంది మనకి దేవతకి చత్రమాచ్ఛాదయామి అని గొడుగు పడతాం, చామరం వీజయామి అని చామరం మనం వీస్తాం కదా, అటువంటి చామరం కొనుక్కొని పెట్టుకోండి. అంతే తప్ప చీపురు కట్టని పూజ గదిలో పెట్టకండి. మీరు దేవుడి గదిని శుభ్రం చేసుకునేటటువంటి చీపురు కట్టని మేము దేవుడి గదిలో పెట్టుకుంటాం అనుకోవడం కూడా దరిద్రమే. ఎందుకంటే దేవుడి గదిని ఎప్పుడూ కూడా చీపురు కట్టతో శుభ్రము చేయకూడదు. దేవుడి గదిని ఎప్పుడూ కూడా బట్టతో శుభ్రం చేయాలి తప్ప చీపురు కట్ట పెట్టకూడదు. ఎందుకంటారేమో, మనం దేవుడికి పూజ చేసేటప్పుడు అక్షంతలు వాడతాం, పూలు వాడతాం, ఆ పూల రేకులు కానీ అక్షంతలు కానీ నేల మీద పడితే మనం చీపురు కట్టతో అక్షంతల్ని తుడిస్తే దేవతానుగ్రహానికి బదులుగా దేవత ఆగ్రహం కలుగుతుంది. అందుకని చీపురు కట్టకి అక్షంతల కింద తగలకూడదు. అందుగురించే మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు, మన ఇంట్లో ఏదన్నా శుభకార్యం చేసాం, ఏ సత్యనారాయణ వ్రతమో చేసుకున్నాం, అప్పుడు కూర్చుని హాల్లో పెట్టుకుంటాం పూజ కదా సరిపోదని, అప్పుడు పూజ అయిపోయాక అందరికీ అక్షంతలు అన్నీ వేసేసి అన్నీ అయిపోయాక మన వాళ్ళు ఏమంటారు, భోజనాలు పెట్టాలి శుభ్రం చేయంటారా అని చెప్పంటే చీపురు కట్టించుకు బయలుదేరరు. బట్ట తీసుకుని అక్షంతలు ఉంటాయి కదమ్మా, అందుకని చీపురు కట్ట పెట్టకూడదు అని బట్ట తీసుకుని శుభ్రం చేస్తారు. అందుకని పూజ గదిలో అక్షంతలు వాడతాం కాబట్టి మీరు ఎప్పుడు కూడా చీపురు కట్టని పూజ గదిలో వాడకండి, బట్టతో శుభ్రం చేసుకోండి.
మరి చీపురు కట్ట ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, అంటే ఎక్కడ పెట్టుకోవాలి అనేటటువంటిది మీకు చెప్పాను కదా. ఏదైనా మీరు వంటగదిలోనో వంటగది బయట వైపు మీరు పెట్టుకోవచ్చు, తప్ప అందరికీ కనపడేటటువంటి విధంగా మీరు చీపురు కట్ట పెట్టకూడదు. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు చక్కగా లోపలికి వెళ్ళగానే నాలాంటి వాడు వెళ్ళాడు అనుకోండి, రెండు రెండు గురువు గారు చిరావురు గారు రెండు అన్నారు అనుకోండి, వచ్చి కూర్చున్నాను అనుకోండి, నేను కూర్చుని నాకు ఎదురకుండా చీపురు కట్ట ఎంత లావును కనబడుతుంది, నాకు కొంచెం భయం పుడుతుంది, అమ్మో నాకు ఎదురకుండా చీపురు కట్ట ఎందుకు పెట్టారు వీళ్ళు అని భయం వేస్తుంది కదా. కాబట్టి అందుకని పెద్దలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళకి చీపురు కట్ట కనపడకూడదు. నేను సరదాగా చెప్పా కానీ భయం వేయడం అని కాదు, మీ ఇంట్లో చీపురు కట్ట నాకు కనపడిందంటే మీ ఐశ్వర్యం నాకు వచ్చినట్టే. మీ ఐశ్వర్యం నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు బీరువా తీసేసేసి మీరు ఇదిగోండి మా ఐశ్వర్యాన్ని బయట పెట్టేయరు కదా. అదేవిధంగా ఎవరో తెలియనివాడు ఎవడో భిక్షగాడు వచ్చాడు అనుకోండి, వీధిలో అడుకోడు అమ్మా మాదా కవలం తల్లే అని వచ్చాడు, లేకపోతే సంక్రాంతి కాబట్టి ఏ హరిదాసో వచ్చాడు అనుకోండి, ఆ గుమ్మల్లోకి వచ్చిన వాడిని తీసుకెళ్ళి రాబాబు చూద్దు కానీ చెప్పేసి లోపలికి తీసుకుపోయి బీరువాలు తెరిచి మీ నగలన్నీ చూపించరు కదా. ఏ విధంగా అయితే అపరిచితులకి మీ ఐశ్వర్యాన్ని చూపించరో అదేవిధంగా మీకు ఐశ్వర్యప్రదాన్నిచ్చేటటువంటి చీపురు కట్టని కూడా పరాయి వాళ్ళకి చూపించకూడదు. అంటే ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి వచ్చి రాగానే చీపురు కట్ట కనపడకూడదు.